2019 అంటే 2018 మధ్యస్థు ఎన్నికలకు ఆల్రెడీ నాగార్జున సాగర్ అభ్యర్థిగా మనతో పాటు ఉన్నాడు నోముల నరసింహయ్య గారు. అయితే మొత్తానికి నోముల నరసింహయ్య గారు జానా రెడ్డిని ఎదుర్కొంటాడా? గత కొంతకాలంగా 7 సార్లుగా ఎమ్మెల్యే అయినటువంటి జానా రెడ్డిని ఎదుర్కొనేందుకు కూడా నోముల నరసయ్య సిద్ధంగా ఉన్నారా? అయితే ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు నోముల నరసింహయ్య గారు. ఎమ్మెల్యే అని కూడా అనుకోవచ్చా సార్? నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా మీరే అని అనుకోవచ్చా? 100% గెలిపించేది నా ప్రజలు, అనిపించేది నా ప్రజలు. దానికోసం నేను నాకు ఎమ్మెల్యే పదవి వచ్చిన అది నా సొంతానికి కాదు, అది పార్టీ కోసం ప్రజల కోసమే ఉంటుంది ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల్లో జానా రెడ్డిని ధీటుగా ఎదుర్కొంటారని మీరు అనుకుంటున్నారా? రానున్న ఎన్నికల్లో నేను ఎదుర్కొనేదే లేదు. వచ్చింది 5 రోజుల ముందు 2014 ఎన్నికలలో ప్రచారం చేసింది కూడా 5-6 రోజులే. ఓడిపోయింది 9,000 తోటి. ఆయన పెట్టినటువంటి హార్వెస్టర్ నిండా డబ్బులు తీసుకొచ్చి పట్లకు పట్లు దొండకంచి సదగకి పట్లు పట్టినట్టు వేసి 1,000 రూపాయలు ఓటుకు 500 ఓట్లు వేయించి గెలిస్తే అది ఒక గెలుపు, 9,000 ఓట్లు. ఆ రకమైనటువంటి గెలుపు ఒక గెలుపు కాదు. నిజంగా కూడా అది రాజకీయాల్లో అసహించుకునేటువంటి తీరు. ఒక్క డిగ్రీ కాలేజీ లేదు, ఒక తండాకు నీళ్ళు ఓహెచ్ఎస్ఆర్ ఉంటుంది, నీళ్ళు కావు. ఒక తండాకు రోడ్డు ఉండదు. ఆ తండా ఆ పార్టీకి ఇచ్చే వాళ్ళకు మాత్రమే ఈజీ రోజు ఉంటుంది, ఆయన పార్టీ వ్యతిరేకించే వారికి ఏముండదు. అంటే 7 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచాడు కదా, అంటే 8వ సారి కూడా అంటే సీనియారిటీ ప్రకారం పెద్ద ప్రకారం ఆయన గెలుస్తాడనే ధీమా వ్యక్తం అతనిలో ఉంది, మరి జనాల్లో ఏ విధంగా ఉంది మీరు ప్రచారం చేస్తూ ఉంటే? 7 సార్లు గెలిచింది కూడా సావు తప్పి కన్నులొంట పోయి గెలిచినాడు తప్ప అది గెలుపు కాదు. చిన్నపరెడ్డి గారు గెలుపప్పుడు పోలీసులు ఏం చేసిండ్రో, ఆయన ఏం చేసిండ్రో, మంత్రి ఆయన ఆ రోజు మంత్రిగా ఉండి గెలిచినాడు, ప్రభుత్వం ఆయనతో పాటు ఉంది అందుకే గెలిచినాడు. ఆ కొద్ది ఓట్లతో ఆయన తిమ్మిని బొమ్మిని బొమ్మిని తిమ్మిని చేసి ఎలక్షన్ ఆఫీసర్స్తో సహా తన సొంత మనసులు నేర్చుకుని మేనేజ్మెంట్ చేసుకున్నటువంటి పేదవాళ్ళు. అంటే ఈ 2014లో మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు అంటే కొన్ని రోజుల ముందు మిమ్మల్ని కేసీఆర్ గారు ఆహ్వానించారు, అయితే ఓడిపోయినప్పుడు ఏమన్నా బాధగా అనిపించిందా? నాకు బాధ ఏముంది, ఇది రాజకీయాలు. గెలుపు ఓటములు ప్రజల కోసం అనుకొని 4.5 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేసిన, ఓడినా సరే పనిచేసిన కాబట్టి ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. కేసీఆర్ గారి సంక్షేమం కూడా చాలా గొప్పగా ఎవరు ఊహించనంతగా ప్రభావితం చేస్తుంది ప్రజలను. వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి ప్రభావితులు అవుతున్నారు, అందుకోసం ఖచ్చితంగా ఆ రకమైన బెనిఫిట్ ఉంటుంది. అంటే మీరు సిపిఎం పార్టీ నుంచి వచ్చారు, 2 సార్లుగా నకరేకల్ ఎమ్మెల్యేగా గెలిచి, తర్వాత నాగార్జున సాగర్ వచ్చిన తర్వాత కొద్ది ఓట్లతో ఓడిపోయిన తర్వాత ఈసారి మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారా? నేను సిపిఎం పార్టీలో ప్రజల కోసం నా కార్యకర్తల కోసం ఎంత పనిచేశాను, టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక కూడా పార్టీలకు అతీతంగా మానవ సంబంధాలతో అది కమ్యూనిస్టా కాంగ్రెసా తెలుగుదేశం చూడడం లేదు. ప్రతివానికి సీఎంఆర్ పెట్టించిన, ప్రతివానికి నాతో అయ్యేటువంటి సహాయం చేసిన, అందుకోసం ఈరోజు కావాల్సిన వాళ్ళు ఎవరు వచ్చినా నాతో పనిచేస్తున్నారు. నేను నిజంగా కూడా మీరు అన్నట్టుగా పార్టీ భేదాభిప్రాయాలు చూడలేదు కాబట్టి ఇక్కడ మిగిలి ఉన్నాం. రేపు ఖచ్చితంగా గెలుపు నాదే. ప్రజలు ఏ గ్రామానికి పోయినా, ఏ తండకు పోయినా, ఏ పల్లెకు పోయినా కుప్పలు చెప్పలుగా వస్తున్నారు. మరి జ్ఞానాన్ని రేపు ఉండగా ఇంత సారా, ఇంత కార, ఇంత కూర, ఇన్ని డబ్బులు, దాంతో మరి ఏమన్నా నోడిస్తారా చెప్పండి అన్న. ఓడియమండి, ఈసారి సారకు కారకు మోసపోము, డబ్బులు ఇచ్చిన మోసపోము, అవి తీసుకొని కూడా కారు ముట్టుకోండి వేస్తామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈసారి జనా రెడ్డికి అది చేయడం తథ్యం, ఆ రకంగా చేస్తాం. అంటే మీరు 2014లో ఓడిపోయిన తర్వాత కూడా నోముల నరసయ్య గారు నాగార్జున సాగర్ నియోజకవర్గ గ్రామాలకు అభివృద్ధి చేశాడు అనేది జనాల్లో ఉంది, కాకపోయినా అయితే ఇప్పుడు అయినప్పటికీ మీరు ప్రత్యేకంగా ఎన్నికల మేనిఫెస్టో కాకుండా మీరేమైనా ప్రత్యేక మేనిఫెస్టో పెడతారా? కేసీఆర్ గారు ఇచ్చిందే ప్రజల మేనిఫెస్టో, ఆయన సొంతది కాదు, ప్రజల అవసరాలే. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోగా మా నాయకుడు తయారు చేసినాడు. కానీ ఈ నియోజకవర్గంలో కనీస అవసరాలు తీర్చినటువంటి దుర్మార్గమైన స్థితి జానా రెడ్డి గారు. ప్రతిపక్ష పార్టీలో ఇండ్లుంటే అక్కడ సీసీ రూట్ లేవు, ప్రతిపక్ష పార్టీలో ఇండ్లుంటే అక్కడ మంచినీళ్ళు లేవు.
ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రతి వారి దగ్గర ఏదో రకం కావాలని చెప్పేసి నిలిపేసినటువంటి తండలు కొట్టొచ్చినట్టుగా కళ్ళకు అవపడుతున్నాయి. ఈ దుర్మార్గాన్ని మొత్తం సరిచేసే బాధ్యత నాది. రెండవది, రాజకీయాలకు అతీతంగా రైతు బీమా ఇచ్చాం. రాజకీయాలకు అతీతంగా ఈరోజు అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. ప్రతిదీ రాజకీయంతో ఇచ్చినారు. ఒక్క నాయకుడు 9 ఇళ్ళు 10 ఇళ్ళు పంచుకున్నారా లేదా, కట్టి బిల్లు తీసుకున్నారు, కట్టనోడు కూడా 4-5 బిల్లులు తీసుకున్నాడు. ఈ నియోజకవర్గంలో చూపిస్తానని సిద్ధంగా ఉన్నా. జనారెడ్డి కాదంటాడని చెప్పమనండి. అందుకోసం ఈరోజు 5 లక్షల రూపాయలతో డబల్ బెడ్రూమ్ పక్కా కట్టియబోతున్నాం. ప్రజల మధ్యన ఉండి పనిచేస్తున్నాం. అందుకే ఈరోజు మాకు భ్రమరథం మీకు గెలవడం ఖాయం. అంటే జానారెడ్డి ఏ అభివృద్ధి చేయలేదా నాగార్జున సాగర్కి? జానారెడ్డి ఏమి అభివృద్ధి చేయలేదని నేను చెప్పేటువంటి మూర్ఖుని కాదు. ఒక సామాన్యమైన ఎమ్మెల్యే చేసి అంత చేసినాడు. ఇది న్యాయమా? సామాన్యమైన ఎమ్మెల్యే, నేను ఒక సామాన్య ఆపోజిషన్లో ఉన్నటువంటి నాయకుడిని. నా గ్రామాలలో అన్ని గ్రామాలకు నేను కృష్ణా వాటర్ ఇచ్చిన, ఎక్సలెంట్ స్టేడియం పెట్టిన, దాదాపుగా 10 కోట్లతోటి నేను ఇక్కడ దవాఖాన మొదలు పెట్టినారు. నా దగ్గర దవాఖాన కూడా అదే కన్స్ట్రక్షన్తో చేసినారు, ఆలయాలకు సంబంధించి నగరకల్ది. కానీ నగరకల్ది ఏమో 14 సంవత్సరాల నుంచి డాక్టర్లు పోస్ట్ మార్టంతో నడుస్తుంది. ఇది మాత్రం అరిచేయ మంద దుమ్ము బట్టి బిల్డింగ్ మొత్తం కూలిపోయే దశకు వచ్చింది. దీన్ని ఏమన్నా ఒక సామాన్యమైన హుర్లీడర్ నేను, మరి ఈయనేమో మంత్రి, ఈయన చేతుల సర్కారు, ఈయన ఏం చెప్తే నడుస్తుంది సర్కారా? ఎందుకు చేసుకోలేడో చెప్పండి. అందుకని ఒక సామాన్యమైన ఎమ్మెల్యే, మామూలు ఎమ్మెల్యే చేసిన దానికంటే ఈయన చేసింది ఏం లేదు. అన్ని పదవులు అనుభవించినాడు, అన్ని మంత్రి పదవులు అనుభవించినాడు. వరద కాలు 20 సంవత్సరాలు మాట్టుకుంటుందా? మొత్తం మెట్ట ప్రాంత రైతులంతా ఈరోజు సంతోషంగా ఉన్నారే, మరి ఎందుకు 20 సంవత్సరాలు పండబెట్టాడు? అంటే జానారెడ్డి గారు ఎప్పుడు కూడా ఏమి స్పందిస్తాడంటే, నేను ఎలాంటి అభివృద్ధి చేశానో నాకు తెలుసు, వేరే వాళ్ళకు తెలియాల్సిన అవసరం కూడా లేదు, నా అభివృద్ధి ఏంటో నేను ఏం చేశాను నాకు బాగా తెలుసు అని ఎప్పుడు కూడా అంటుంటాడు. దానిపై మీ స్పందన ఏంటి? నిజంగా కూడా జనారెడ్డి గారు ఆ మాట అంటే ఇప్పుడు ఎక్కడ వరదకాల గురించి ఆ మాట చెప్పమనండి, ఏమంటారో విన్నాం. మున్సిపాలిటీ చెప్పినాము నాగార్జున సాగర్ ఇంతవరకు అది మున్సిపాలిటీ కాదు, గ్రామ పంచాయతీ కాదు, దాదాపుగా 16-17 వేల ఓట్లు. అది ఏమన్నట్టు ఎవరి కోసం? ప్రపంచ బ్యాంక్ ఇచ్చే డబ్బు మెయింటెనెన్స్ కోసం వస్తుంది. తర్వాత పారమిగలు వచ్చే దూరుతామని కదా దాన్ని మున్సిపాలిటీ చేసినాం. ఆలయా గొప్ప సంటది, దీన్ని మున్సిపాలిటీ చేసాం. 30 కోట్లు ఆలయాకు, 20 కోట్లు నాగార్జున సాగర్ ఏర్పాటు చేసాం. ఇది అభివృద్ధి అంటారా? ఇది వారికి ఏమో అవ్వలేదు. వారు నిజంగా వారి అభివృద్ధి ఒక మాటలో చెప్పాలంటే ఒక దేవత అవసరాల లాంటిది జానారెడ్డి గారి అభివృద్ధి. మీరు చేసే అభివృద్ధి ప్రజలకు కండకు అవ్వబడుతున్నటువంటి అభివృద్ధి. అట్నంత జానారెడ్డి గారు ఆలోచించుకోవాలి. అంటే చివరిగా మహాకూటమి అనేది ఏర్పడిన తర్వాత అంటే దాని గురించి మీ స్పందన ఏంటి? వాళ్ళకి లాభమా నష్టమా? మహాకూటమి మాయాకూటమి అని అనుకున్నాం. తెలుగుదేశం ఓట్లు వీరికి ట్రాన్స్ఫర్ అయితే అనుకున్నారు, కానీ వారికి మాత్రం ఒక్క సీటు కూడా ఇవ్వలే. మీరే సిపిఐ ఓట్లు మాకు ట్రాన్స్ఫర్ అయితే అనుకున్నారు, వారికి మాత్రం ఒకటే సీటు ఇవ్వలే. ఇప్పుడు పిట్టపోరు పిల్లి తెచ్చింది అన్నట్టుగా ప్రతిపక్షాలకు సంబంధించి రమ్మని నానబెట్టి జుట్టు కత్తిరించినట్టుగా ఉంది వీళ్ళ కథ. అందుకోసమని మహాకూటమి నిజంగా కూడా వారి ఎక్కడికక్కడ ఒళ్ళు కాల్చుకున్నంత పని అయింది ఇతర పార్టీలకు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక నియంతలాగా వ్యవహరిస్తుంది. ఈరోజు ఒక నాయకుడు చెప్తున్నాడు, అన్న నేను పోయి ఎక్కడో పోటీ చేయను, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద పోటీ చేస్తా, జానారెడ్డి మీద పోటీ చేస్తా, వీళ్ళని ఓడించడమే నా లక్ష్యం అని అంటున్నాను. అంటే ఎంత కష్టం ఉన్నదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఈరోజు మహాకూటమి తీరాలి. అంటే సూటిగా ఒక ప్రశ్న నరసింహయ్య గారు, ఏంటంటే జానారెడ్డి వ్యామోహం ఏంటంటే ఇక్కడ ప్రజలందరూ కూడా అనుకునేటటువంటిది ఏంటంటే, ఎవరొచ్చినా ఏ ఎమ్మెల్యే ఇక్కడ పోటీ చేసినా ఏ అభ్యర్థి పోటీ చేసినా నాపై గెలవలేడని ఒక ధీమా వ్యక్తం, ఇంకొకటి రాత్రికి రాత్రే చేతులు మార్పిస్తాడు అనే అపోహం జానారెడ్డి మీద ఉంది. దీనిపై ఎంతవరకు నిజం? ఇది 100% నిజం. చెప్పిన కదా, ప్రతిసారి ఆయన అధికారంలో ఉన్నాడు, ప్రభుత్వంలో ఉన్నాడు, అన్ని రకాలుగా
దాన్ని వాడుతున్నాడు. హోం మంత్రిగా వాడుకున్నాడు, పంచాయతీరాజ్ మంత్రిగా వాడుకున్నాడు, ప్రభుత్వంలో ఉండి వాడుతున్నాడు. ఉన్నటువంటి పోటీ చేసినటువంటి వాళ్ళందరి మీద ఆ రకమైన తీరుతో వాడుతున్నాడు. కానీ ఈరోజు చేతులు మార్చేది మాత్రం ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య. 500 ఒక ఓటు, 5 కోట్లు పంచుతా, 1000 రూపాయలకు ఒక ఓటు, 10 కోట్లు పంచుతా. మళ్ళీ వారికి నేనెందుకు అవ్వబడాలి, వారికి నేనెందుకు చేయాలి అనేటువంటి దీనావస్థలో నెట్టి ప్రజలను ఆయన రాజ్యం వెళ్తున్నాడు. ఇది ఖచ్చితంగా ఈసారి ఈయనకు గూటం కుట్టేది ఖాయం తనకు. ఎందుకనంటే అయ్యా నువ్వు ఎన్నిసార్లు పైసలు ఇచ్చినావు, ఇప్పుడు కూడా ఇస్తున్నావు. నేను అదే చెప్తున్నా, ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఎంత తాగుడు పోసినా తాగండి, మీ కళ్ళ కప్పుడే అభివృద్ధి, మీ కళ్ళ ముండల అభ్యర్థి నోముల నరసింహయ్య, మీ కళ్ళ కప్పుడే అభివృద్ధి ఆసరా పింఛన్లు. ఈరోజు ఆసరా పింఛన్లు తీసుకునే వాళ్ళు నెల నెలకు 1000 రూపాయలు తీసుకున్నారు, రేపు 2000 తీసుకోబోతున్నారు. ఈయన 1000 ఇస్తే అది 12 నెలలు వేయగలం కదా మేము. అందుకోసమని 1 ఎకరానికి 4000 ఇచ్చినాం కదా. అందుకని 1000 రూపాయలతో మోసపోవద్దు, 500తో మోసపోవద్దు. అవి తీసుకొని కూడా అవి మన డబ్బులు. జనారెడ్డి సొంతంగా తప్పెట్టుకునే ఏం కాదు, అది మన డబ్బులే, మన వాళ్ళు వచ్చినాయి, మనతో కూడా పెట్టే కారు గుర్తుపోతే ఏమంటున్నాం తీసుకొని కూడా. అదే జరుగుతుంది ఈసారి. అంటే ఈరోజు జనాలందరూ కూడా ప్రచారంలో మీరంతా చెప్పింది వరకు కూడా నిజమే అనుకొని ఈసారి మందుకు ఓటేస్తారా లేకుంటే మంచి మనసుకు ఓటేస్తారా? 100% మందుకు ఓటేయరు ఖచ్చితంగా. వాళ్ళకు పనిచేసే వారికి ఓటేస్తారు, పని చేయించుకుంటారు. కళ్ళ ముందు అభ్యర్థి అవ్వబడుతున్నాడు ఉదయాన్నే ఇచ్చిన దగ్గర నుంచి, గత 4 సంవత్సరాల నుంచి ఓడిపోయిన వాడు ఎవడు ఇక్కడ లేడు. గెలిచిన జనారెడ్డి ఆయన కమిషన్దారులు కాంట్రాక్టర్లు మాత్రమే చెప్పినది చేసినాడు తప్ప మండలానికి 2 ఉంటారు ఏజెంట్లు, వాళ్ళు చెప్పిందే చేసినాడు. వాళ్ళు ఆడిందే ఆడిండు, వాళ్ళు పాట పాడమంటే పాడిండు, పాట పనిచేయమంటే పని చేసిండు. అందుకని అది నడవదు. టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో అన్నిటికంటే కేసీఆర్ గారు చేసినటువంటి ప్రజలలో ఉన్న ప్రజల కోసం ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం. మీరు ఇప్పుడు ప్రచారంలో వెళ్ళిన తర్వాత ప్రజల యొక్క ప్రశ్న ఏంటి అంటే, వరుసగా 7 సార్లు జానారెడ్డిని నమ్మాము, అయితే ఇంకొకసారి కూడా మళ్ళీ జానారెడ్డిని నమ్ముతారా లేకుంటే ఈసారి మారి ఓటేసి మరొక సంస్థను తీసుకొచ్చుకుంటారా? వరుసగా 7 సార్లు గెలిచాడు కదా. 7 సార్లు గెలిచిన సందర్భంగా పింఛన్ 200 ఉంది, టీఆర్ఎస్ పార్టీ రాగానే 1000 రూపాయలు అయింది. ఇంతకుముందు ఎవడు కూడా రైతు బంధు ఇవ్వలేదు. రైతు బంధుతో ఎకరానికి 4000 చెప్పు, 200 కోట్లు ఈ సంవత్సరంలో ఈ నియోజకవర్గంలో రైతులు అందుకున్నటువంటిది. ఏనాడు క్రాపులను కూడా తుచ్చింది లేదు రైతులకు. ఈతో పాటు ఆయన అన్నట్టు కళ్యాణ లక్ష్మి కానీ కేసీఆర్ కిట్ కానీ ఇవన్నీ వాళ్ళకి అవ్వబడుతున్నాయి. 7 టర్మ్లు చేసి పెద్ద పొడుగు మంత్రిగా ఉండి కూడా ఈయన చేసింది లేదు. ఈరోజు తెలంగాణ రావడం వల్ల, కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం వల్ల ఇది వచ్చింది. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఇవన్నీ నోముల నరసింహయ్యకు ఓటేయడం ద్వారా, కారు గుర్తు గెలిపేయడం ద్వారానే వస్తుంది అనేది అర్థమైంది. అది ఖచ్చితంగా అయితే అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ ప్రచారంలోకి వెళ్ళిపోయింది, జనాల్లో ఉంది. వీళ్ళు లేట్గా స్టార్ట్ చేసినా లేటెస్ట్గా చేయాలి అనేది కాంగ్రెస్ ఒక కూటమి ఏర్పాటు చేసి వాళ్ళంతా కూడా కొత్త ప్లాన్తో వెళ్దామని చూస్తున్నారు, దీనిపైన మీ స్పందన ఏంటి? కొత్త ప్లాన్ ఏం లేదు. అది ఏమైనా ఇంత పైసలు మూట తీసుకొని మూట ఇప్పే ప్లాన్ తప్ప ఇంకోటి ఏం కాదు. మూట ఇప్పిన వాళ్ళు మాట చెప్పిన జనం నమ్మే స్థితిలో లేదు. చిత్తు చిత్తుగా ఓడిస్తారు. జానారెడ్డి అనుకుంటుండేది అంటే ఇది నా ప్రాంతం అని. ఆయన సొంత ఊరు అనుమల. అనుమల కాదు, 1000 ఓట్ల మెజారిటీ వస్తుంది ఎప్పుడు. నిన్నటికి నిన్న 500 మంది ఓట్లు ఉన్నటువంటి చిన్న అనుమల్లో అందరికందరు బయటికి వెళ్ళి నాతో పాటు కండోగా పెంచుకొని 500 మంది తోటి చిన్న అనుమల అనుమల కలిపి ఇక్కడ ప్రదర్శన చేసి మేము కేసీఆర్ కోటేస్తామని చెప్పాను. ఆయన గొప్ప నాయకులు అనుకున్నటువంటి మాజీ సర్పంచులు సర్పంచులు ఆయన సొంత ఊళ్ళోకి వచ్చి పార్టీలో చేస్తారు. అందుకని ప్రతి దగ్గర ఆ స్థితి ఉంది. ఆయన ఏం చేయాలన్నా ఈరోజు నడవదు, జరగదు. ఆయన కాక ఇంకా ఒక ముఖ్యమైన అంశం, కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులు ఉన్నటువంటి విజయేందర్ రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, అందరూ ఎంపీపీలు, జడ్పీటీసీలు ఈయన కాదని పక్కకు నెట్టేసి నాయన నువ్వు మాట చెప్పి పడతాడు లేతాడు, నీ మాటలతో మాకొద్దు,
కేసీఆర్ గారు పనులు చేస్తున్నట్టు డబ్బులు ప్రజలలోకి వస్తున్నాయి. మేము ప్రజలతో మమేకమైతే వరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయాన్ని కూడా ఈసారి 100కి 100% నిర్భయంగా ఉంటుంది అనేది కూడా మేము అంటున్నాం. అందుకని వీటన్నిటి ఆసరా చేసుకుని పెద్ద ఎత్తున జన కలిసిస్తున్నారు జరగడం ఖాయం. అయితే ముందు నుంచి కూడా సిపిఎం పార్టీ పేదల పార్టీ అని మీకు తెలుసు, మీరు దాని ద్వారా బాగానే గెలిచారు. అయితే మెయిన్గా ఇప్పుడు సిపిఎం పార్టీ వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీ వచ్చేసి మహాకూటమితో కలిసింది, వాళ్ళకి 3 సీట్లు ఇవ్వడం కూడా జరిగింది, అంటే దీనిపై మీ స్పందన ఏంటి? మహాకూటమి ఏం లేదు, సిపిఎం నుంచి వచ్చిన సిపిఎం ఈరోజు బిఎల్ఎఫ్ అనేది బహుజన లెఫ్ట్ పార్టీ అని పెట్టుకుంది. కానీ మా వీరభద్రానికి నేను సూటి ప్రశ్న అడుగుతాను, మా బాధ్యంగా ఉన్న భాగరేముడో ఆరోగ్యంగా తెలియదు, కానీ నేనే అసెంబ్లీలో అణగారిన వర్గాలకు బడుగులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన అవసరం ఉంది. ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ అని వైద్య తీర్మానం ఇస్తే కాంగ్రెస్ అంతా నాతో పాటు వస్తే వారు చెప్పింది ఏంటంటే మనం అడిగినామా ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ కులాలేని మనం కమ్యూనిస్టులంతా దాని కథను చెప్పినాం. మరి ఈరోజు బహుజనులు ఎవరు ఎందుకు వచ్చింది అంటే నీకు కాలినప్పుడల్లా బహుజనులు యాదకి వస్తారా, కారణప్పుడు మాత్రం తేడా ఉంటావా? అందుకని దంగితేనేమో కొట్ట తింటావు, దంగకపోతే మాత్రం మదిలే తినేస్తావా అనేది అక్కడ ఒక సమస్య ఉంది. ఆ రకంగా తిరిగి తప్పదు లేదు. ఈరోజు సిపిఎం కానీ సిపిఐ కానీ పార్టీలకు మానవ సంబంధాలతో ఉన్నారు ప్రతి నాయకుడు. నాకు వ్యతిరేకంగా ఎవడు లేడు. 39-40 కేసులు ఎదుర్కొని ధీరుడిగా నేను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బయటకు వెళ్ళినా ధీరుడిగా పనిచేసినాను. నా సొంత ఖర్చులతో కేసులు ఎదుర్కొన్నా, నా సొంత ఖర్చులతో నిర్బంధాలను ఎదుర్కొన్నా, నా పార్టీని అన్ని రకాలుగా ముందుకు తీసుకొచ్చా. తల్లి లాంటి పార్టీకి రాజీనామా చేసేందుకు కారణం ఎవరు ఆ రోజుని పత్రికా ముఖంగా రాతపోకుండా పెట్టి అందుకని వాళ్ళందరూ కూడా నా వైపు నాకు మానవ సంబంధాలతో ఉంటారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా 2018 ముందస్తు ఎన్నికల్లో మళ్ళీ నాగార్జున సాగర్లో ఈసారి కాంగ్రెస్ కాకుండా టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య ఖచ్చితంగా గెలుస్తాడనుకోవచ్చు? 100కి 100% గెలుస్తాడు. నేను గెలవడం కాదు, ప్రజలందరూ కూడా గెలిపిస్తానని సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కూడా వెనకపోలేని సిద్ధంగా లేరు, గెలిపించి తీరుతారనేదే నా భావన. అయితే ప్రస్తుతానికి నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నరసింహయ్య గారు పోయినసారి తక్కువ ఓట్లతో ఓడిపోయినప్పటికీ ఈసారి మాత్రం ధీమా వ్యక్తం ఎక్కువ చేస్తున్నాడు. ఎందుకంటే పోయినసారి కొద్ది రోజులు ఉండడంతోనే అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి నోముల నరసింహయ్య గారు మాత్రం ఈసారి మాత్రం ఎక్కువ టైం కాలం ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా జానా రెడ్డి ఎక్కడైతే ఎలాంటి ప్రచారాలు చేస్తున్నాడో, ఎక్కడ నోట్ల మార్పిడి చేస్తున్నాడో కూడా కట్టుకట్టినట్టుగా క్లియర్గా ప్రజలందరూ కూడా చెబుతున్నట్టుగా నోముల నరసింహయ్య చెబుతున్నారు. అయితే ఇక మన ముందస్తు ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా నోముల నరసింహయ్య ఎమ్మెల్యే అని కూడా ధీటుగా సమాధానం చెబుతున్నారు. ప్రజలందరూ కూడా అదే అంకిత భావంతో ఉన్నారని కూడా నోముల నరసింహయ్య గారు చెబుతున్నారు. ఇది మనతో పాటు ప్రస్తుతానికి నోముల నరసింహయ్య గారి ఇంటర్వ్యూ. అదే మరొకసారి మరొక వారితో కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.